హైదరాబాద్ నగర శివారు జోహర్ నగర్ అటవీ ప్రాంతంలో వారం రోజుల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. పూర్తిగా కాలిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం కాగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. తాజాగా ఆ మృతదేహం మిస్టరీ వీడింది. మృతుడు జోహర్ నగర్ ముత్తుస్వామి కాలనీకి సంధిరిస్వామిగా గుర్తించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని, భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే జోహర్ నగర్ ముత్తుస్వామి కాలనీలో నివాసముండే సంధిరిస్వామి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య కావ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కావ్య ఇంటి వద్ద టైలరింగ్ పనిచేస్తుంది. స్వామి ఇంటెదురుగా సిద్దిపేట జిల్లా బుద్దిపడిగాకు చెందిన కర్నాల ప్రణయ్ అనే యువకుడు అద్దెకుండేవాడు. అయితే ఎదురింట్లో ఉండే ప్రణయ్తో కావ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రణయ్కి డబ్బు అవసరం ఉన్నప్పుడల్లా కావ్య ఇచ్చేది. తన 6 తులాల బంగారం, 5 లక్షల నగదు, లోన్ యాప్లో 3 లక్షలు ప్రణయ్కు ఇచ్చింది. భర్త లేని సమయంలో వీరిద్దరూ బయటకు కూడా వెళ్లేవారు. అయితే గత కొంతకాలంగా భార్య ప్రవర్తనలో మార్పు రావటాన్ని స్వామి గమనించాడు. పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని, స్వామిని చంపేయాలని ప్రణయ్ కావ్యలు డిసైడ్ అయ్యారు. అందుకు బిగ్ స్క్వెచ్ వేశారు. అందుకు నిజామాబాద్లో ఉండే స్నేహితుడు వసులుటి రోహిత్ను ప్రణయ్ జత చేసుకున్నాడు. గత నెల 26న టూర్ వెళ్తున్నామని, తనతో పాటు కారు నడిపితే డబ్బులిస్తానంటూ ప్రణయ్ స్వామిని నమ్మించాడు. ఆ తర్వాత స్వామిని నిజామాబాద్ తీసుకెళ్లి స్నేహితుడి సాయంతో కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత హత్య విషయం కావ్యకు చెప్పడంతో ఖర్చులకు ఆమె 43,000 రూపాయలు గూగుల్ పే చేయించింది. అనంతరం ఒకరోజు మొత్తం కారు డిక్కీలోనే మృతదేహాన్ని పెట్టుకుని తిరిగారు. మరుసటి రోజు స్వామి మృతదేహాన్ని జౌహర్ నగర్కు తీసుకొచ్చారు. బాలాజీ నగర్కు చెందిన మబు నాగేష్ అనే వ్యక్తి సాయంతో ప్లాస్టిక్ సంచి, పెట్రోల్ కొన్నారు. అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని కాల్చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం భార్య కావ్య పరారీలో ఉండగా 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.